ఉన్నావా? ఏంటి ఈ టైంలో వచ్చావు? ప్రోగ్రామ్స్ లేవా? నీ ప్రోగ్రామేనే తల్లి. నాదా? ఏంటి? అబ్బాబాబా, రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు. నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు. ఏమైంది? స్టేజ్ మీద నీకేమేమి రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర చూసుకోవాలట. వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు. పదపదా ఎక్కడికమ్మా వెళ్తున్నారు? పాండు కూడా ఇంట్లో లేడు. అయితే ఓ పని చెయ్యి, అర్జెంట్ గా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. పాండు నేను తీసుకెళ్తాడు, నేను ఫ్రీ అయిపోతాను. ఆ పని చెయ్యండి అమ్మా. ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఏ పని మీద ఉన్నాడో ఏంటో, మనమే వెళ్ళొచ్చు. అది కాదమ్మా, పాండు లేకుండా పర్వాలేదు బామ్మగారు, జాగ్రత్తగా వెళ్ళొస్తాం. అంజలి, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? రా అంజలి. ఎవరు లేరేంటి? ఏంటి, ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు? అదే నేను చూస్తున్నాను. ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే. హాయ్ అంజలి. ఏంటి, నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా? ఆ రోజు నేను నీ దగ్గరికి వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు, మరి దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా. రాహుల్, ఏంటిది, నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు. కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నీలాంటి చీట్ నీ ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ ని తిడతాననుకున్నావు కదా అంజలి? ఎలా తిట్టగలను చెప్పు. నాకెప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం, కానీ తనకి నువ్వంటే ఇష్టం. లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు. నేను కావాలనుకున్నాను. నీకో విషయం తెలుసా, రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు చెప్పమన్నాడు. పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను. నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా, అర్థం చేసుకో అంజలి. సారీ. ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు. భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే. క్యాచ్ బాగా పట్టానా? చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. అంజలి, కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది. ఏంటి అంత గోపంగా ఉన్నావు? ఓ, నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చానా? ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు. అయినా నేను నిన్ను ఏ అడిగాను? పెళ్లి చేసుకోమన్నానా? పిల్లలు కనమన్నానా? ఒకే ఒకే రోజు నాతో గడపని అడిగాను, దానికి ఎంత హడబడి అవసరమా? పోనీ, నన్ను కాదని నువ్వేమన్నా సుప్పడ్డావా? డ్రగ్ కేసులో ఎరికేస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊగో బావా, నువ్వు ఎంత చేసినా ఊ అనకుండా ఊహ అంటానికి అమ్మాయి అన్న పిచ్చి పిల్ల. ఏమా చూడమ్మా, చరిత్రలో పరాయాడదాని మీద మోజుపడ్డ ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనక దగ్గర. అదిగో అంతుంది మా భావక నీ మీద. ఆ పాండుగడికి ఏముంది? కొవ్వుంది. వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు, జనం అందరిలో నా పరువు తీశాడు. చెప్తా. హలో. హాయ్ హీరో. బాగున్నావా? భగవాన్. అరే, నా గుంతు బాగా గుర్తుపట్టావే, నీకు మెమరీ పవర్ బాగుంది. ఈ గుంతు కూడా కొంచెం గుర్తుపట్టు. అంజలి విన్నావా? అమ్మాయి నేను చెయ్యొద్దు. ఏం చేస్తా చెప్తావా? రేయ్ అంజలిని వదిలేయ్. వదలేయడానికి కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది. ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగతనమని, అందుకే చెప్తున్నాను. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చిత్త ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు, అదే స్టేజ్ మీద తనతో నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. నువ్వు మగతనమున్న మగాడివి కదా, వచ్చి కాపాడు. ఆరవకు, ఉపయోగం లేదు. నువ్వు ఉన్నది సైదాబాద్, మేమున్నది సికింద్రాబాద్. నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది, అప్పటికి అంత. ఏంటి అంజలి, భయపడుతున్నావా? టెన్షన్ గా ఉందా? ఉంటుంది, అంతే కదా.
నాకు టెన్షన్ గానే ఉంది. రేప్ చేయడం నాకు కొత్తే, కానీ తప్పట్లేదు. అంజు అంజు అంజలి, ఆగో ఆగో ఆగో, పరిగెడితే పడిపోతావు. అంజు అంజు ఆగో ఆగో అంజలి. ఏంటి పాండు వచ్చి రక్షిస్తాడని నమ్మకమా? పాడు రాలేడు, రావాలంటే గంట టైం పడుతుంది. హైదరాబాద్ హెవీ ట్రాఫిక్, మధ్యలో 18 సిగ్నల్స్ ఉన్నాయి, కష్టం. అంజలి దొరికిపో, అప్టు 1 అవర్ నాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ప్లీజ్ కమ్. హలో, నా మాట విను. ఏంటయ్యా ఏంటి హడావిడి? రేపు ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చూడడానికి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారట. అవును, ఆ పని మీదనే లోపల రిహార్సల్స్ చేస్తున్నారు. ఆయన చంపడానికి ఇక్కడ ఎవరో బాంబు పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమాన్, చంపడానికి బాంబా? బాంబా పవా పవా. రేపు నీ రేపు వాళ్ళ కాకపోతే రేపు చేసుకోవచ్చు. కొంప పురిగిపోయింది, అటు రేపు బాంబు పెట్టారట. అంబా బాంబా కాదు బాంబా అన్నారు. అవును బాబా, యాంటీ బాంబు స్క్వాడ్, పోలీసు వాడు, ప్రెస్ వాడు మొత్తం దిగిపోయారు. ఇదంతా ఆ పాండు గడిపి తెలివి తెలుగుతో దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పే. నువ్వు కంటిన్యూ చేస్తావా? ఊరు మగడా ఇదేమన్నా మనకి గెస్ట్ హౌస్ అనుకున్నావా? పైగా అంజలి ప్రెస్ వాడు చూస్తే ప్రాబ్లం వస్తుంది. దీన్ని మన గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళండి. అదిగో బ్యాంక్. ఒకే ఒకే రోజు నాతో గడపని అడిగాను, దానికి ఎంత హడబడి అవసరమా? పోనీ, నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా? డ్రగ్ కేసులో ఎయిర్ కేసు అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊ. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేత ప్రోగ్రామింగ్? భగవాన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ఇమీడియట్ గా ఆర్డర్స్ ప్రిపేర్ చేయండి. ఎస్ సార్. అతన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వెంటనే కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. మిస్టర్ పాండు, ఐ అప్రిషియేట్.